సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదైంది. తమ్మిడి కుంట కబ్జా చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి అక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. హీరో అక్కినేని నాగార్జునపై మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏదైతే తమ్మిడికుంట చెరువుని ఆక్రమించి ఎస్పీఎల్ బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారని కూడా ఏదైతే ఫిర్యాదులు పేర్కొన్న పరిస్థితుంది. అయితే ఇప్పటికే ఆ ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు కూల్చివేశారు. అంటే ఎస్పీఎల్ లో బఫర్ జోన్ లో ఉందని కూడా నిర్ధారించారు. అదే దీంతో పాటు దానికి సంబంధించిన నిర్మాణాలను కూడా కూల్చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి నాగార్జున హైకోర్టు కూడా వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే నిర్మాణాలన్నీ కూల్చివేసిన పరిస్థితి. మరొకవైపు ఈ అంటే ఖచ్చితంగా నాగార్జున ఆక్రమించి కట్టాడు కాబట్టి ఖచ్చితంగా తుమ్మిడికుంట చెరువులో ఆక్రమించి కట్టాడు కాబట్టి ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఏమో ఇటు నాగార్జున సంబంధించిన అంశం మంత్రి కొండా సురేఖ నాగార్జున సంబంధించిన అంశము ఇప్పుడు తెర మీద వైరల్ గా మారిన అంటే తాజాగా ఈ సజ్జనంగా మారిన అంశం పరిస్థితి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చర్చలకు సంబంధించి నాగార్జున ఆమె క్రిమినల్ అంటే క్రిమినల్ చర్యలు అంటే కేసు చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పుడు నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరుణత్వం దావా కేసు వేయించబడుతుంది. మరొక వైపు ఇటు అఖిల నాగార్జున తుమ్మిడికుంట చెరువులో ఆక్రమించారంటూ అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మరొక వైపు మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు అఖిల నాగార్జున సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇటు ఉండస్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఉండస్తులు అదేవిధంగా ఐక్య వర్గాలలో మాత్రం ప్రచారంగా మారిందని చెప్పాలి. మరొక వైపు అంటే రోజుకు ఏదో ఒక అంశం బయటకు వస్తుంది, చిన్న సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు నాగార్జునకు సంబంధించి కావచ్చు. నాగార్జున ఇప్పటికే నేను తన కుటుంబానికి సింహంలాగా ఉంటాను, ఎదుర్కొంటాను, తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, రోజు పెట్టే ప్రసక్తి లేదు కొండ సురేఖనని ఇటు నాగార్జున కుటుంబం చెప్తుంది. మరొక వైపు నాగార్జున తుమ్మిడికుంట చెరువులో ఆక్రమించాడు, ఖచ్చితంగా ఆ 4 ఎకరాలకు అది ఖచ్చితంగా కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యం తాజాగా. మరి ఎటువైపు పోతుంది రాజకీయం, ఈ నాగార్జున వ్యవహారం కావచ్చు, కొండసురేఖ వ్యవహారం కావచ్చు అనేది కూడా చూడాలి. మరొక వైపు ఇప్పటికే ఈ వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వం హైదరా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కొన్ని క్రిమినల్ హైదరాబాద్ క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడానికి కూడా భావిస్తుంది. ఎందుకంటే ఆక్రమించినటువంటి చెరువులకు సంబంధించి కొంతమంది అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారని కూడా తేలింది. మరి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా హైదరాబాద్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా నాగార్జునపై మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకునేందుకు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.